కాబూలిపట్నంలోని నాగూర్ మీరా స్వాముల దర్గా ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు కానీ అవినీతి కానీ జరగలేదని, కానీ కొంతమంది లేనిపోని విధంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయించడం మంచి పద్ధతి కాదని దర్గా కమిటీ అధ్యక్షుడు అబ్దుల్లా మరో దర్గా కమిటీ అధ్యక్షుడు అన్సర్ పేర్కొన్నారు. బుధవారం జెండా చెట్టు దర్గా వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఒక ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో షాహుల్ హమీద్, నవాజ్ ఖాన్, మునీర్, పండు, జానీ, ఒలీ, నాయబ్ రసూల్, షమీ, వజీద్ తదితరులు పాల్గొన్నారు. కావలిపట్నం ఉత్తరంపేట జెండా చెట్టు దర్గా గంధం జరిగింది. ఎమ్మెల్యే గారి మీద వస్తామని ఏబీఎన్ న్యూస్లో చూసాము. మేము కావ్యాకి ఫ్లైట్ గారి దగ్గర 3 సార్లు మేము తిరిగాము. 17 తారీఖు మేము వెళ్ళాము. అక్కడికి వెళ్తే నేను పెళ్ళికి వచ్చున్నాను, వచ్చి మేము ఫోన్ చేస్తాను. 20 తారీఖు దాకా మేము ఎదురు చూసాము. దానికి ఆయన ఎటువంటి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు మాకు. ఇంకా మాకు ప్రోగ్రామ్ ఉంటే టైం అయిపోదు, గంధం టైం అయిపోతుంది. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము సంగతి చెప్తాము. చెప్తే నేనే పెట్టిస్తాను, అది కూడా మీరు టెన్షన్ పడుతుందని చెప్పి అంతవరకు చెప్పారే తప్ప మాకు ఎటువంటి హుకుములు జారీ చేయలేదు, ఎలాంటి ఇది చేయలేదు. ఆయన టైం ఎప్పుడు లేట్ చేయడం, కావాల్సి ఎప్పుడు 10 రోజుల ముందే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. 2020లో కూడా నాకు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. అట్టే కూడా మేము పోయాము, పార్టీలకు ఇచ్చేసి హుకుములకి మేము జారీ చేయలేదు. మేము టైం డిలే అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన విషయం చెప్పాము. ఆయన సరే ఆడేట్ తిరగడం జరిగింది, మేము నేనే పెట్టిస్తానని చెప్పి పోవాలని చెప్పి పెట్టించారు. అంతే తప్పితే కానీ ఆయన మీద మా మీద హుకుములు, కమిటీ మీద హుకుములు జారీ చేయలేదు. 2014 ఇవ్వట్లేదు ఆయన. 2019 నాకు 2 లక్షలు ఇచ్చారు. 2020 ముస్తఫా అనే దర్గా పెట్టిన అతనికి ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చింది మాకు 2 లక్షలు. 14 సంవత్సరాల నుంచి 2 లక్షలు ఏమి ఇవ్వట్లేదు. నేను మన జెండా చెట్టు ఉత్తరంపేట మసీదు ప్రెసిడెంట్ని. గత 3 సంవత్సరాలు దర్గా ప్రెసిడెంట్గా చేసినోడ్ని. అలాగే నిన్న ఏబిఎన్ న్యూస్లో కొన్ని స్టోలింగ్ వదలడం జరిగింది. మన ఎవరో మహేష్ అంట, ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాల నుంచి కావ్యకిషన్రెడ్డి 2 లక్షలు ఇస్తూ ఉన్నాడు, ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు జారీ చేశారు, బెదిరించారు, హుకుం చేశారు, అందుకని తీసుకోకుండా కమిటీ వల్ల బెదిరించి తీసుకోకుండా కావేశ్వర రెడ్డి గారు తీసుకోలేదని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. యా మహేష్, నువ్వు ఎవరు అసలు, ఎక్కడుంటావు, ఏంది అనేది నువ్వు రా, జెండా పెట్టుకొని రా. 14 సంవత్సరాల నుంచి నువ్వు ఇప్పించావా, లేదంటే నీ ఉల్లా మన ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు, ఆయన వచ్చి ఇప్పించాడా, కావేశ్వర రెడ్డి గారా, నీకేం తెలుసు, నేను మాట్లాడుతున్నావురా బాబు మహేష్, నువ్వు ఏందే నీ గతం ఏందో మాకు తెలుసు. కానీ చెప్తున్నా, నువ్వు రేపు వచ్చి ఇదే దర్గా అక్కడ వచ్చి క్షమాపణ చెప్పాలా, నువ్వు అన్నీ రుజువు చెప్పాలా. ఇంకో డిసిషన్ చెప్తా వినండి, కావ్యకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచి ఏమేమి మొదలు పెట్టారో చెప్తా ఉన్నాను. 2016లో అయితే గతంలో 5-6 సంవత్సరాల నుంచి టీడీపీ నాయకులు, టీడీపీ పార్టీ తరఫు నుంచి ఈ దర్గాకి 1 రూపాయి వచ్చిన దాఖలా లేదు. గత 1 సంవత్సరం గంధం జరిగినా కూడా టీడీపీ నాయకులు 1 రూపాయి ఇవ్వలేదు, ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే 2016 నుంచి కావ్యకృష్ణారెడ్డి గారు ఇటు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, 2016లో ఇటు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఇటు పోయాము. పోయి అడగంగానే 10,000 ఇచ్చాడు. తర్వాత 2017లో మళ్ళీ పోయి అడిగాము అన్న గంధం, అప్పుడు కూడా ఇటు ప్రెసిడెంట్, అప్పుడు 50,000 ఇచ్చారు. 2017లో 50,000 ఇచ్చారు. 2018లో మళ్ళీ పోయి అన్న అన్నదానం అంతవరకు మీది పెట్టద్దా ఉన్న సపరేట్గా అంటే అప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇచ్చి 2018లో వచ్చి గంధం కాడ వచ్చి స్టేజ్ మీద ఆయన ప్రతి ఏటా, నేను 2018లో చెప్పింది, ప్రతి ఏటా ప్రతి సంవత్సరం స్వామి గారికి 2 లక్షలు ఇస్తా అని చెప్పింది. వాస్తవం 2019లో 2 లక్షలు ఇచ్చారు, 2020లో 2 లక్షలు ఇచ్చారు.
2021 करोना वाबी मैं पोले एम लेटी रेल इरवे रेती वेल रेल इरव मूड लक्ष रूपये मतलब टोटल कल 680,000 इच्छी आये 2016 नीचे इप्दा इरव मूड रूम साल जी जनवरी 2 तारीख ना लक्ष इच्छा जनवरी डिसेंबर मल्ल रेल डिसेंबर जी रूम लक्षल इला अने टाइम सरपोदी पिल्कल पार अभी तस्कोर का महेश पदना संवसाली प्रतीटा आयन एबीएन राधाकृष्ण आईन वी इपिस्ट अया राधाकृष्ण गारूँ विनि ओडी को अदपो आ राधाकृष्ण आ महेश वी इप्चारे मेरुचि अभी वी एद चूप्चे मेम सामान तिरपूल सह उ इपड़दाका मेरेमो जगनमोहन रेडी मैं चपार ए मैं एमएलए गारेर अंदर चपार मुस्लिम मैनारटील की गत प्रभुत्ची वैएस राजशेखर रेड्डी गारे 4% इच्छी मैं वैएस राजशेखर रेड्डी गारे तरवा मैं जगन 4 MLA 4 MLC मैं हूदा कल जगनमोहन रेडी कावल अला चूस मैं रामरे प्रताप कुमार रेड्डी गार मैं मुस्लिम नायक मुस्लिम मैनारटील की एमेम चुनाव ये प्रोग्रम संगत शमशान बागिपोई अड़ी मादरी अपड़पड़े मट्टी तोली చేసినా గణతా మా ఎమ్మెల్యే గారిది అట్లా పోతే మన ఇస్తమా ఉండాలంటే 10 రోజులు ఉండి ఇస్తమాలో 10 రోజులు ఉండి మొత్తం క్లీన్ చేపిచ్చి మన ముస్లిం నాయకుల కోసం 10 రోజులు రాత్రనగా పగలనగా పని చేపిచ్చి ఇస్తమా పెట్టిచారు అట్లాగే షాదీ మంజిల్ బాగా పాతబడిపోయిందన్న దానికి కూడా ఏదన్నా మీరు చూడండి అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా మరమ్మతులు చేపిస్తారు గతంలో ఎప్పుడైనా టీడీపీ నాయకులు ఎవరైనా చేశారా ఈ నాయకుడు మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే అంత ప్రేమ ఏ పనికి పోయినా కూడా వెంటనే చేసి పంపించే మనిషి ఆయన